ఎన్నికల ప్రచారంలో చివిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూకుడు పెంచారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ఆయన మంబాపూర్ కందనెల్లి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం 300 మంది ఇతర పార్టీల నుంచి హస్తం గూటికి చేరారు. వారికి రంజిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఎన్నికల అనంతరం అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటు గెలిపించాలని కోరారు. ఉద్యోగాలు పక్కకు పెట్టి 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది, 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఉద్యోగం రావాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే 20 కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి ప్రతి తెలంగాణ రాష్ట్రానికి 70 లక్షల ఉద్యోగాలు వచ్చేదండి. 70 లక్షల ఉద్యోగాలు అంటే అందాక ప్రతి ఇంటికి ఉద్యోగం రావాలి. అబద్ధాలు ఆడిన బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీ అందరి అకౌంట్లు ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నారు. గయా పేర్లు 14 ఎలక్షన్ అయిపోయింది, 18 ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఒక వేసింది ఎవరికైనా 15 లక్షలు మాకు పెట్టు, 100,000 15,000 1,500 15 రూపాయలు ఒక గుడి కట్టిండ్రు. ఆ గుడికి అందరం మనం కూడా చందాలు ఇచ్చినాం. మనకు కూడా శ్రీరామచంద్రుడు, మనకు కూడా దేవుడు. శ్రీరామచంద్రుడు అందరి వాడు, నాగుండెలు కూడా శ్రీరాముడు ఉంటాడు. నేను కూడా చందా ఇచ్చిన ఆ గుడి మన అందరిది, నాది కూడా, వాళ్ళదింతో మనదంతే. ఎవరికి గుడి ఒక్కరిది కాదు, దేవుడు అందరి వాడు. మన భక్తి మన గుండెలు ఉండాలి, దానికి కులమానం ఉండదు. ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ ఆపద ఉన్నప్పుడు ఎక్కువ నమ్ముతారు, ఆపద లేనప్పుడు మర్చిపోతారు. కానీ ఈ రాజకీయాన్ని పక్కకు పెట్టి మీరు మీకు కావాల్సింది మన సంక్షేమ పథకాలు కాబట్టి దయచేసి వేడుకుంటున్నా, రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించండి, గెలిపించండి. గత 5 సంవత్సరాలు ఈ గ్రామానికి కోవిడ్ టైంలో కూడా వచ్చినా, గ్రామ పంచాయతీలో టీవీ పెట్టినా, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే బడులు కష్టమైంది అంటే తాండాకి ఇచ్చినా, గ్రామాలలో టీవీలు ఇచ్చినా, నిత్యావసర వస్తువులు పంచినా, ఇదే చెట్టు కింద వచ్చి అందరికీ అన్నం కింద వండిపించి కూడా తీసుకొచ్చి ఇచ్చిపోయినాను. 1 సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పెట్టి 10 సంవత్సరాలు